సార్ నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్ర మూర్తి గారు, బంగారం ధరలు కూడా అనూహ్యంగా పెరిగాయని లాస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్ చదివాను. అంటే దేశీయంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధరలు అనూహ్యంగా పెరిగాయి. అండ్ ఎస్పెషల్లీ ఢిల్లీలో చూస్తే 10 గ్రాముల బంగారం ధర 64,300 రూపాయల అప్లో ఉందని చదివాను. అండ్ ఇవాళ పరిస్థితి ఏంటి అంటే లాస్ట్ ఈ 3-4 డేస్ బ్యాక్ లో అసలు ఏం జరిగింది అంటే, అసలు బంగారం ఏమైందంటే సార్, ఇప్పుడు మన ఇండియాలో ఎలా అయితే స్టాక్ మార్కెట్స్ పెరిగాయో అదే పాజిటివ్నెస్ తో గోల్డ్ కూడా మంచి అప్పు పెరిగింది. 64,300 దాకా వెళ్ళింది మొన్న సోమవారం నాడు. దానికి తోడు ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి. అంటే డాలర్ యుఎస్ డాలర్తో చూసుకుంటే గోల్డ్ 2,150 దాకా వెళ్ళింది, గరిష్టం ఆల్ టైమ్ హైకి వెళ్ళింది అది. అయితే ఇవాళ ఏమైందంటే కొంచెం ఒక 100 పాయింట్లు ఇమీడియట్గా తగ్గాయి. ఎందుకంటే రీజన్స్ పశ్చిమాసియాలో శాంతి నెలకొల్టం కానీ, తర్వాత ఈ యొక్క వరల్డ్ బ్యాంక్స్ డాలర్ తగ్గటం, క్రూడ్ ఆయిల్ తగ్గటం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నేషనల్గా కొంచెం ఇన్వెస్టర్స్ అందరూ స్టేబుల్ ఫీల్ అవుతున్నారు. సో ఎప్పుడైతే స్టేబుల్ ఫీల్ అవుతారో వాళ్ళు ఈక్విటీస్కి డైవర్ట్ అవుతున్నారు. బంగారం ఇప్పుడు ఆ 2 రోజులు జరిగిన అన్సర్టనిటీని నార్మల్ అవ్వటం వల్ల గోల్డ్ ఒక్కసారిగా అది 2 రోజుల్లోనే 2,050 వచ్చేసింది. అంటే $100 ఏదైతే పెరిగిందో అది ఎమ్మటే తగ్గింది. అలాగే ఇండియాలో చూసుకుంటే 4వ తారీఖున 64,300 ఉన్న గోల్డ్ ఇవాళ 7వ తారీఖు వచ్చేపాటికి 62,300 వచ్చింది. అంటే 2,000 పాయింట్లు గోల్డ్ అనూహ్యంగా అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేషన్స్ అవ్వటం అనేది ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే పెరుగుతాం అయితే జరుగుతుంది కానీ విపరీతంగా ఫాల్ అవటం కూడా 2,000 పాయింట్స్ ఫాల్ అవటం అనేది ఈ 2 రోజుల్లో జరిగిన విషయం. సో అయితే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే ఓవరాల్గా ఇంకా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు బ్యాంకులు కానీ గవర్నమెంట్ కానీ అంతా కూడా డాలర్కి నిల్వ చేసుకోవటం కన్నా గోల్డ్ నిల్వ చేసుకోవటం బెటర్ అనే పొజిషన్కి వచ్చేసాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా గోల్డ్ని రిజర్వ్ చేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఎడిషనల్గా గోల్డ్ పర్చేజ్ పెరుగుతుంది. సో ఓవరాల్గా ఏమవుతుందంటే గోల్డ్ పెరగటమే కానీ తగ్గే పరిస్థితి లేదు. అంటే 60,000 62,000 అనేది బేస్ రేట్ కింద అయిపోతుంది. అలాగే వెండి తీసుకున్నా 80,000 అక్కడ స్టాండర్డ్ అవుతుంది. హెవీ ఫ్లక్చుయేషన్స్ వెండిలో కనపడలేదు కానీ అది 78,000 నుంచి 80,000 మధ్యలో అక్కడ స్టాండర్డ్ అయిపోతుంది. ఈ గోల్డ్ అంతకుముందు ఏమనుకున్నాం అంటే 58-57 కూడా వచ్చాయి మొన్న అక్టోబర్ ఆ రేంజ్లో. మళ్ళీ అలాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయేమో అనుకున్నాం కానీ అది ఇంటర్నేషనల్గా కూడా $2,000 సపోర్ట్ తీసేసుకుని ఇండియాలో కూడా 62-60,000 మధ్యలోనే ఇక ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది. అంటే సార్ ఇది ఇప్పుడు ఆల్రెడీ ఇంకా సంక్రాంతికి దగ్గరలో ఉన్నాం, ఫెస్టివల్ సీజను అండ్ క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది. అయితే కొంత అంటే ఈ టైంలో చాలా మంది గోల్డ్ కొనుక్కుందామని ఇంట్రెస్ట్తో ఉంటారు. ఎంతో కొంత చిన్న చిన్న గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుందామను, లేదంటే పండగ కాబట్టి మరి అంటే ఆ పండగను కొంచెం గోల్డ్ కొనుక్కొని ఇంకొంచెం సంతోషంగా జరుపుకుందామని. మరి ఇప్పుడు అంటే ఈ పండగ సెంటిమెంట్ని బేస్ చేసుకుని గోల్డ్ కొనుక్కుందాం అనే వాళ్ళకి ఇది రైట్ టైం అంటారా? రైట్ టైం అంటే ఏంటంటే ఇప్పుడు ఇంకొక యాడింగ్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ఈ 10 రోజుల్లో 30 లక్షల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇక్కడ మనకి ఏంటంటే కంపల్సరీ గోల్డ్ పెట్టడం అనేది మన ఇండియాలో ఆచారం, ఏది పెళ్ళిళ్ళకి. అది దానివల్ల ఏమవుతుందంటే ఈ గోల్డ్ అనేది ఇక మినిమం బై చేయాలి కాబట్టి ఈ 2-3 నెలల్లో ఈ రేట్ స్టెబిలిటీ ఇదే రేంజ్లో ఉంటాయి. మేబీ మీరు అన్నట్టు జనవరి తర్వాత డిమాండ్ తగ్గుతుంది, దానివల్ల కొంచెం రేట్లు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మనం క్యాజువల్గా కొనుక్కునే వాళ్ళందరూ ఒక 3 నెలలు ఆగి కొనుక్కోవటం వల్ల మంచి రేట్లో కొనుక్కోవచ్చు. అంటే మీరు అన్నట్టు ఎక్కువ మనీ వండి కొంచెం ఇన్వెస్ట్ చేసుకుందాం అనేవాళ్ళు. అలా కాదు, మ్యారేజ్ అన్నప్పుడు సెలబ్రేషన్ అన్నప్పుడు వాటికి ఇక తప్పేదేమి లేదు, పోస్ట్ పోన్ చేసుకోలేం కదా. సో అలా కాదు, నేను ఫ్రీ అమౌంట్ ఉంది దాన్ని మనం గోల్డ్లో కన్వర్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఏంటంటే ఒక 3 నెలలు ఫిబ్రవరి ఆ టైంలో 3 నెలల దాకా ఎటువంటి శుభకార్యాలు లేవు. అది ఆ టైంలో మనం గోల్డ్ కొనుక్కుంటే అన్సీజన్లో ఎప్పుడు కొనుక్కోవాలి కదా, సీజన్లో కొనుక్కుంటే రేట్ హై రేట్ ఉంటుంది. కొంచెం డ్రై పీరియడ్ ఈ ఫిబ్రవరి నుంచి కొంత ఫెస్టివల్స్ ఉండవు, డ్రై పీరియడ్ ఉంటుంది, అప్పుడు కొనుక్కుంటే మంచి రేట్లు వస్తాయి. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే గోల్డ్ ఈ గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్, ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఆ గోల్డ్ కొనుక్కోండి. సో ఆ టైంలో మీరు అవి కన్వర్ట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు ఫిజికల్గా కూడా. కాబట్టి ఇలా ఈ గోల్డ్ ఇన్వెస్టర్స్కి ఇది మనం అడ్వైజ్ ఇవ్వచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర మూర్తి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.